వ్యూవర్స్, మీరు ఇక్కడ చూస్తున్న గంట ఉంది కదా, దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే మా ఛానల్లో వచ్చే న్యూ అప్డేట్స్, న్యూ న్యూస్ అన్ని మీ దానిలో వచ్చేస్తాయి. ఇట్లా మీ భారత్ లైవ్. జనాకర్షణ పథకాల పైన, తాత్కాలిక తాయిలాల పైన మనం ఎక్కువ ఖర్చు పెడతాం. నీకు గ్రైండర్ ఇస్తాను, నీకు మిక్సీ ఇస్తాను, నీకు తాళిబొట్టు ఇస్తాను. తాళిబొట్టు అవతల పక్క వాళ్ళు ఇస్తారు మామూలుగా, మనందరికీ తెలిసింది. కానీ గవర్నమెంట్ తాళిబొట్టు ఇస్తారంటే నీకు పప్పు దినుసు ఇస్తాను, నీకు రంజానికి ఇస్తాను, నీకు సంక్రాంతికి ఇస్తానని నేను ఇటన్నిటికి పూర్తి వ్యతిరేకం. మంత్రిగా ఉండి చెప్తున్నా నేను, నాకు తెలుసు దీనివాడి. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికమైన పండగ పోతే రేపు సంగతి ఏంది? రేపు మళ్ళీ ఎండగా కావాల్సింది ఏంటంటే మంచినీళ్ళు కావాలా, మరుగుదొడ్డు కావాలా, పశు వైద్యం కావాలా, మానవ వైద్యం కావాలా, రహదారి సౌకర్యం కావాలా, రవాణా సౌకర్యం కావాలా, ప్రజలకు జీవన ప్రమాణాలు పెరగాల, వ్యవసాయానికి చేయూత నివాల్సిన అవసరం ఎంత ఉంది? అందరి కమ్మరి, కుమరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకరి, మంగరి, హరిజన, గిరిజన, లంబాడ, ప్రతి వర్గం వాడికి, ప్రతి వృత్తి వాడికి ప్రభుత్వం చేయూతనివ్వాలా, శిక్షణ ఇవ్వాలా, వాడికి కావాల్సినట్టు నైపుణ్యాన్ని ఇవ్వాలా, వాడికి రుణాలు ఇవ్వాలా, వాడి ఊరికి ఒక రోడ్డు ఇవ్వాలా, వాడి ఊర్లో మంచినీళ్ళు ఇవ్వాలా, మంచినీళ్ళు మంచిగా రావాలా. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే నేను ఎప్పుడు చెప్తుంటాను, 69 సంవత్సరాలు 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఏళ్ళు అయిన తర్వాత మన తల్లి, మన చెల్లి, మన ప్రకాశం జిల్లాలో, మన దర్శిలో, మన పొదిలో పైన ఎండ నెత్తిన కొండ కడుపు మండ అర 1 కిలోమీటర్ దూరం, 1 కిలోమీటర్ దూరం వెళ్ళి వాగుల నుంచి వంకల నుంచి బురద నీళ్ళు తీస్తే తాగాల్సిన దౌర్భాగ్యంలో ఇంకా మనం ఉన్నామంటే దానికి ప్రధాన కారణం తాత్కాలిక అవసరాలపైన దృష్టి పెట్టడం, దీర్ఘకాలిక అవసరాలపైన దృష్టి పెట్టకపోవడం. ఇది ఒక పార్టీకి సంబంధించిన వ్యూహం, ఎవరి నుంచి చెప్పడాలి. ఈ జబ్బు మొదటి నుంచి అందరికీ ఈ జబ్బు వస్తుంది. దీన్ని అందరూ మారి ఒక దూరదృష్టితో, ఒక విశాల దృక్పథంతో తాత్కాలిక ప్రయోజనాల కన్నా శాశ్వత ప్రయోజనాలు కలిగించడం, ప్రజలకు శక్తిని నేర్పించడం. ఒక సామెత ఉంది, చేపనిచ్చామనుకో ఉదయాన్నే ఫ్రీగా, మధ్యాహ్నం మట్ట గురించి ఇచ్చామనుకో సాయంత్రం నా కొరమైన ఎక్కడైనా అడుగుతాడు, లేదా బొమ్మిడాలు ఏమంటాడు ఉదయాన్నే, లేదా జలది ఏమంటాడు, లేదా బుడ్డపక్కలు ఏమంటాడు, లేకపోతే పక్కన ఉంది కదా ఏడు చేపలు కరవది ఏడు చేపలు ఇచ్చామంటారు. అంత కాకుండా చేపను పట్టేది నేర్పించామనుకో వాడు ఏ చేప కావాలంటే చేప పట్టుకుంటాడు. అందుకని ఇంగ్లీష్లో సామెత చెప్పారు, టీచ్ హిమ్ టు క్యాచ్ ద ఫిష్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ హిమ్ ఫిష్ అని. అందుకని ప్రభుత్వాల యొక్క ప్రణాళికలు, రాజకీయ పార్టీలు కూడా ప్రజలను శక్తివంతులు చేయడం, స్వయం ఉపాధి కల్పించడం, వాళ్ళ తెలివితేటకు స్థానపెట్టడం, వాళ్ళ సొంత కాలపై నిలబడేటకు విధానాన్ని పెట్టడం. రెండవది మౌలిక అవసరాలు తీర్చాలి. ఇప్పటికి కూడా గ్రామాల్లో నేను ఇంతకుముందు గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను, ఇప్పుడు పట్టణాభివృద్ధి మంత్రిగా వచ్చాను. ఎందుకంటే జనం చాలా మంది పల్లెటూరు వదిలిపెట్టి టౌన్కి వస్తూ ఉన్నారు, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, ఇంకా మెరుగైన సౌకర్యాల కోసం, ఆసుపత్రుల కోసం, ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు, ఎంటర్టైన్మెంటు, ఎకనామిక్ అప్లిఫ్ట్మెంటు, ఎన్హాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ అన్నింటి కోసం జనం గ్రామాలు వదిలి పట్టణాలకు వస్తున్నారు. నేను కూడా గ్రామీణాభివృద్ధి వదిలిపెట్టి పట్టణాభివృద్ధికి వచ్చాను. నేను ప్రధానమంత్రి గారు అడిగాను, ఏం సార్ నన్ను ఎందుకు పట్టణాభివృద్ధి పడుతున్నాను, నేను పల్లెటూరు అని, నాకు ఊరంటే ఇష్టం అంటే అని చెప్పాడు. పల్లెటూరు వచ్చే జనం టౌన్కి ఎక్కువ అవుతున్నారా, వాళ్ళ సంగతి చూడడానికి నేను పట్టణాభివృద్ధి మంత్రిగా చేశాను.